నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డునందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీముందుకు వస్తున్న హైదరాబాద్లో టాప్-5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా విశాలమైన తరగతి గదులు ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా కంప్యూటర్ ల్యాబ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అధునాతన లైబ్రరీ డాన్స్ స్టూడియో మ్యూజిక్ రూమ్ టేబుల్ టెన్నిస్ టైక్వాండో బాస్కెట్బాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఆంఫీ థియేటర్ క్రికెట్ రిలే ట్రాక్ వాలీబాల్ స్కేటింగ్ ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు అడ్మిషన్ల కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ బోడపాడు రోడ్ మార్కాపురం ఫోన్స్ 8500444345 అండ్ 8500555345 నమస్తే ఉదయ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కు వ్యాక్సినేషన్ పలు ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు అధికారులు. మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఎండోస్కోప్ సేవలు ప్రారంభం. నూతన టెక్నాలజీతో కూడిన పరికరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి. ఈ నెల 18న తెదాబా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తముల. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైకాపా కార్యాచరణ. టిట్కో గృహాల సేల్ అగ్రిమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా. కోవిడ్-19 కష్టకాలంలో మేమున్నామంటూ కరోనా పేషెంట్లకు భరోసా ఇచ్చి వారి ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన వైద్య సిబ్బందికి నేడు తొలి వ్యాక్సిన్ అందించడంతో ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. దేశవ్యాప్త కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడంలో భాగంగా మార్కాపురం జిల్లా హాస్పిటల్ మరియు అర్బన్ హాస్పిటల్ నందు వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మరియు ఆర్డీఓ శేషిరెడ్డి డిఎస్పీ కిషోర్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జిల్లా హాస్పిటల్ నందు డాక్టర్ పిచ్చిరెడ్డికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రారెడ్డి మొదటి వ్యాక్సిన్ ఇచ్చారు. అలాగే అర్బన్ హాస్పిటల్ నందు డాక్టర్ వెంకటేశ్వర నాయక్కు డాక్టర్ రాంబాబు మొదటి వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేసిన వారందరికీ కూడా ప్రత్యేక గదిలో ఉంచి పరిశీలించడం జరిగింది. దేశవ్యాప్తంగా మొదటిసారి కరోనా వ్యాక్సిన్లను 173 మంది ఆరోగ్య సిబ్బందికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాక్సిన్ ఇస్తున్న 2 సెంటర్లలో పోలీస్ బందోబస్తు మరియు ఎమర్జెన్సీ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో వైద్య సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచిన వారికి ఇవే మా సలాములు అంటూ వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్గా పేరుగాంచిన వైద్య సిబ్బంది వారు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. నేడు వారికి వ్యాక్సిన్ అందించడం వారి సేవకు మనమిచ్చే గౌరవమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి డాక్టర్ కనకదుర్గ వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా వ్యాక్సిన్ మీద ఎంతో కాలంతో వెయిట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి అంచెలంచెలుగా స్టేజెస్ ప్రకారము ఒక్కొక్క డిపార్ట్మెంట్ని కలుపుతూ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది చాలా 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 ఆనందకరమైన విషయం. దీనికి మరొక్కసారి ప్రధానమంత్రి గారికి మరియు మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరము ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సమయం. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించి ఏ స్టేజ్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని కవర్ అవుతుందో మరొకసారి ఇక్కడ వివరించడం జరిగింది. దానితోపాటు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో 4 వీక్స్ గ్యాప్ తోటి మళ్ళీ సెకండ్ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సింది ఉంది. అందుకోసం 28 డేస్ గ్యాప్ తోటి
ఫస్ట్ టైం ఈరోజు వ్యాక్సిన్ తీసుకొని మళ్ళీ 28 డేస్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల్సింది. అందుకోసం డాక్టర్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్క వ్యాక్సిన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి వివరించి ఈ 28 డేస్ గ్యాప్ కూడా ఒకసారి చెప్పి సెకండ్ డోస్ కూడా దానికి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి నెల 18వ తేదీన టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ముత్తుముల భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపంలో వర్ధంతి కార్యక్రమాలని అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 18వ తారీఖు నాడు సోమవారం రోజు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఎన్టీఆర్ గారి యొక్క అభిమానులు అందరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నేను కోరడం జరుగుతూ ఉంది. జిల్లా వైద్యశాలలో 45 లక్షల విలువ గల నూతన టెక్నాలజీతో కూడిన ఎండోస్కోప్ పరికరాన్ని ఎల్లె నాగార్జున రెడ్డి, ఆర్డీఓ శశిరెడ్డి, డిఎస్పీ కిషోర్ కుమార్ ప్రారంభించారు. నూతన టెక్నాలజీతో కూడిన ఎండోస్కోప్ పరికరాన్ని మార్కాపురం జిల్లా వైద్యశాలనందు డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రికి కావలసిన అన్ని వసతులను సమకూరుస్తున్నామని, ప్రజలందరూ జిల్లా వైద్యశాలని సంప్రదించి వైద్య ఆరోగ్య సేవలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మోడంపల్లి గ్రామ సమీపంలో పేద కుటుంబాల కోసం నిర్మించిన టిట్కో గృహాల సేల్ అగ్రిమెంట్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ప్రారంభించారు. గిద్దలూరు సమీపంలో నిర్వహిస్తున్న ఈ గృహాలకు వైఎస్ఆర్ జగనన్న నగర్ అనే నామకరణం చేశారు. అర్హులైన పేదలందరికీ ఈ గృహాలు అగ్రిమెంట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ ప్రశ్నించేందుకు పక్కా గృహాలు ఉండాలని సీఎం జగన్ బలమైన సంకల్పంతో ఉన్నారని, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మైనర్లు అత్యధికంగా టూ వీలర్ ఉపయోగిస్తున్నారని డిఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో మైనర్లు అత్యధికంగా టూ వీలర్స్పై హల్చల్ చేస్తున్న తరుణంలో డిఎస్పీ ఆదేశాలతో టౌన్లోని ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, మైనర్ బైక్ రైడర్స్పై దృష్టి సారించిన టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు పలు ప్రాంతాల్లో రైడర్స్ ఉపయోగిస్తున్న బైక్లను ఫైన్లు వేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మొదటి తప్పుగా వదిలిపెడుతున్నామని, మరోసారి ఇదేవిధంగా మైనర్లు బైక్ రైడింగ్లో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ వచ్చి చేరింది. దాంతో వ్యాక్సిన్ పశ్చిమ ప్రకాశంలో ఉన్న 7 కేంద్రాలతో పాటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పంపిణీకి సిద్ధమైంది. కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి పశ్చిమ ప్రాంత 7 కేంద్రాల పరిశీలకులు, డివిజనల్ రెవెన్యూ అధికారి శేషిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలి టీకాను ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసిన 20 మంది ఆరోగ్య మహిళా కార్యకర్తలు తీసుకున్నారు. టీకా అనంతరం వారందరూ థమ్స్అప్ గుర్తు చూపిస్తూ ఉదయం న్యూస్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమం అనంతరం తొలి టీకా వేయించుకున్న శ్రీనివాసరావు, ఆర్డీఓ శేషిరెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ కె పద్మావతి ఉదయం న్యూస్తో పలు విషయాలు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరయ్య, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ పాల్, డాక్టర్ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు 28 డేస్ తర్వాత మళ్ళీ ఇదే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. మళ్ళీ బయట వేరే రకరకాల వ్యాక్సిన్స్ వచ్చినా కానీ దయచేసి ఎవరు కూడా బయట వేయించుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మన డాక్టర్ గారే ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అబ్జర్వేషన్ రూమ్లో ఉండాలి. ఇక్కడ ఎలాంటి రియాక్షన్ లేకపోయినా ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా వచ్చినా కానీ ఇమీడియట్గా దీనికి కోవిడ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇక్కడ డాక్టర్స్కి తెలియజేసినట్టయితే వెంటనే వాడు ఫస్ట్ ఎయిడ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎవరు కూడా దీని గురించి భయాందోళన పొందవలసిన పని లేదు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ నేమ్స్ ఉన్నా కానీ మాకు ఇప్పుడు కాదు, తర్వాత రిజల్ట్ను బేస్ చేసుకుని వేయించుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు. దయచేసి అలాంటిది ఏం లేదు, ఇదన్నీ టెస్టులు చేయించుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు కాబట్టి ఎవరు భయాందోళన చెందాల్సిన పని లేదు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ను ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించాక త్రిపురాంతకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగేశ్వరరావు నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ దస్తగిరి నేతృత్వంలో వైద్యశాల సిబ్బంది 20 మందికి వ్యాక్సిన్ అందించారు.
ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సుదర్శనం, పోలీస్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాక్సినేషన్ గురించి ఎవరు అపోహాలు కానీ భయపడటం కానీ, ఏదైనా మాకు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ, లేకపోతే వేరే వేరే రకాలుగా ఎవరైనా చెప్పినా సరే మీరెవరు నమ్మొద్దు. ఈ వ్యాక్సిన్ అనేది చాలా పకడ్బందీగా మనకి ఎన్నో ట్రయల్స్ జరిపిన తర్వాత, అది మన మీద ప్రయోగాలు చేసిన తర్వాతే బయటికి గవర్నమెంట్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ హెల్త్ వర్కర్స్ మాత్రమే వేయించుకుంటారు. సెకండ్ ఫేజ్ లో రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. అలానే థర్డ్ ఫేజ్ లో అబో 80 ఇయర్స్ ఉన్న పీపుల్స్, అలానే బిలో 80 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల కంటే తక్కువ పడిన వాళ్ళందరికీ బీపీ గానీ, షుగర్ గానీ ఇట్లాంటి ఏదన్నా ప్రాబ్లం అంటే. ప్రకాశం జిల్లా పొదిలి ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంతో కారు బైక్ను ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. దర్శి నుండి పొదిలి వస్తున్న కారు అతివేగంతో మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో కనిగిరి మండలం తాళ్ళూరు గ్రామానికి చెందిన మాలకొండయ్య మృతి చెందగా, గంగవర్పు రోసమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొమరోల్లోని రెండు చోట్ల కాకులు చనిపోయి ఉండడం గమనించిన కొంతమంది బర్డ్ ఫ్లూ అంటూ ప్రచారం చేయడం, వాట్సాప్లలో చక్కర్లు కొట్టడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పశు వైద్యాధికారి డాక్టర్ హరిబాబు వెటర్నరీ అసిస్టెంట్ రవికుమార్ను ఆ ప్రదేశాలకు పంపి వాటి ఫోటోలను పరిశీలించారు. పై అధికారులకు ఫోటోలను పంపి సమాచారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిబాబు చరవాణి ద్వారా సందేశాన్ని ఇస్తూ, కొమరోలు కాకి చనిపోయి ఉండడం బర్డ్ ఫ్లూ అంటూ ప్రచారం జరగడంతో వాటిని పరిశీలించగా అవి ఆ వ్యాధితో చనిపోలేదని తెలిందని, అవి చనిపోవడానికి ఇతర కారణాలు అయి ఉంటాయని అన్నారు. ముందు జాగ్రత్తతో భాగంగా చనిపోయిన కాకులను వెటర్నరీ అసిస్టెంట్ రవికుమార్ ద్వారా దహనం చేసినట్లు తెలిపారు. ఇటీవల దర్శి పట్టణంలోనూ ఇలాంటి సంఘటన జరిగి వాటిని పరిశీలనకు పంపగా బర్డ్ ఫ్లూ లేదని తేలిందని గుర్తు చేశారు. జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని, ఎవరూ భయపడవలసిన పని లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డునందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు, సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సిసి కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300-seating డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 అండ్ 8500555345. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు కృష్ణశెట్టిపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు కరోనా టీకా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రజలందరికీ టీకా పంపిణీ చేసేందుకు నడుం బిగించారని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అలానే కరోనా నియంత్రించడంలో అధికారులు చేసిన కృషిని మరువలేనివని, పెద్దలు అందరూ టీకాపై ఎటువంటి అపోహలు, ఆందోళన పెట్టుకోకుండా ధైర్యంగా టీకా వేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలు ఉన్నతాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అదేదో గొప్పగా పెట్టుకుందామని కాదు, వస్తుందేమో లేదా బ్లాస్ట్ అవుతుందేమో అనేటువంటి భయాందోళనతో, వ్యాధి కన్నా ఆ మనోవ్యాధితోటి చాలా మంది బాధపడింది. అటువంటి రోజుల్లో కూడా మీ అందరూ కూడా ముందు నిలబడి ఒక భరోసా ఇచ్చి మీ ప్రాణాలను అడ్డం పెట్టి చేసినారు. కాబట్టి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి
ఈ వ్యాధిని పారద్రోలాలి, ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యాధిని పారద్రోలాలి అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి అందులో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ వ్యాక్సిన్ని ముందు నిలవైనటువంటి మీకు ఇస్తున్నందుకు మీ జన్మ సార్థకమైంది, మీ అందరూ అభినందనీయులు అని చెప్పేసి మరొక పర్యాయం మీ అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. జగనన్న నవరత్నాల్లో భాగంగా ఇడుపూర్ 3 లేఅవుట్ నందు ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులకు వారి ఫ్లాట్లను చూపించే కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నిర్వహిస్తున్నట్లు టౌన్ మరియు మండల సర్వేయర్ సిహెచ్ శివశంకర్ తెలియజేశారు. మార్కాపురం మున్సిపల్ పరిధిలో ఇడుపూర్ 3 లేఅవుట్ నందు పట్టాలు పొందిన లబ్ధిదారులందరూ సోమవారం ఉదయం 10 గంటలకు ఇడుపూరు గ్రామం చేరుకొని వారి ఫ్లాట్లను మున్సిపల్ సిబ్బంది ద్వారా చూపించుకోనవలసిందిగా తెలియజేయడం అనేది, ఈ కార్యక్రమంకు లబ్ధిదారులందరూ హాజరు కావలసిందిగా తెలియజేయడం అనేది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉద్యమంలా సాగిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మించే మహోన్నతమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. కురిచేడు పంచాయతీ పరిధిలో లబ్ధిదారుల అభీష్టం మేరకే ఇప్పటికే నిర్ణయించిన స్థలాన్ని మార్పు చేసి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ లబ్ధిదారులకు మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పంచాయతీ పరిధిలో 255 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి నివాస స్థలాలను ఇచ్చేందుకు ఐనవోలు మేజర్ నుండి ప్రధాన రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో తొలుత స్థలాన్ని ఎంపిక చేసి ఆ మేరకు ఆ స్థలాన్ని చదును చేసి స్థలాలకు హద్దులను కూడా ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ సిద్ధం చేశారు. అయితే డిసెంబర్ 27వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ లబ్ధిదారులు అందరూ కలిసి తమ కోసం ఎంపిక చేసిన స్థలం నివాసానికి సరైనది కాదని వివరించారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే స్పందించిన నివాసాలకు అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేస్తారని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు హామీ ఇచ్చిన వెంటనే తహసీల్దార్ అద్దంకి శ్రీనివాసరావు, విఆర్ఓ నాగరాజులకు యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులు నివాసానికి అనుకూలంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేయాలని సూచనలు చేశారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని 2 రోజులుగా ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 52 మందిని గాయపరిచింది. పట్టణంలో పలు వీధులను తిరుగుతూ దొరికిన వారిని దొరికినట్లుగా ఖర్చిపడేసింది. ఈ రాక్షసి కుక్క వల్ల చిన్న పెద్ద ముస్లిం మతుక తేడా లేకుండా గాయపడ్డారు. వీధుల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని గాయపరిచింది. బాధితులు ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలతో పాటు మన్నే రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందారు. బాధితులు ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో వ్యాక్సిన్ అయిపోవడంతో కొందరు వినుకొండా, మరికొందరు మార్కాపురం తరలి వెళ్లారు. పారిశుద్ధ్య పంచాయతీ కార్మికులు దాదాపుగా 70 మంది నిన్నటి నుంచి కుక్కను చంపే పనిలో నిమగ్నమయ్యారు. నేటి ఉదయం తెల్లవారుజాము నుంచే మార్నింగ్ వాకర్లపై విరుచుకుపడి ఇద్దరిని శివాలయం దగ్గర, మరో ఇద్దరిని బస్టాండ్ సెంటర్లో దాడి చేయడంతో పట్టణం భయంతో అట్టుడికి పోయింది. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అయితే 2 రోజుల నుంచి వెంటాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నేడు మాచర్ల రోడ్డు కోతా మిషన్ దగ్గర కనపడింది. దాంతో అప్రమత్తమైన కార్మికులు కర్రలతో కొట్టి చంపేశారు. దాంతో పట్టణంలో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యేక పరిరక్షణలో డాక్టర్ ఆనందబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో కరోనా నివారణ వ్యాక్సినేషన్ నేడు ప్రారంభించారు. అగ్రికల్చర్ ఏడీఏ స్పెషల్ ఆఫీసర్ అర్జున్ నాయక్, ఎంపీడీఓ శోభన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా డాక్టర్ ఆనందబాబు తొలి వ్యాక్సిన్ డాక్టర్ శివకుమార్కు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతినిధి టి రంగారావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆర్థిక సహకారంతో వృద్ధులకు, యాచకులకు, పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ చిన్ని సిల్లార్ మాట్లాడుతూ ఎంకేఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, విద్య, వైద్యం పలు రకాలుగా సహాయ సహకారాలు అందించారని, రానున్న రోజుల్లో ఇంకా ఎంతోమంది పేదవారికి అండగా నూతన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీసీ రెడ్డి, రాజశేఖర్, గంగాధర్ రెడ్డి, ఎంకేఆర్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం COVID-19 వైరస్ నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ గత నెలలో ఆన్లైన్ ద్వారా ప్రారంభించింది. బదిలీలపై వెళ్లే ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠశాలను ఎంపిక చేసుకోగా, ఉపాధ్యాయులు పొందిన సీనియార్టీ మార్కుల ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్లోనే పాఠశాల ఎన్నిక చేసి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా కుమరాలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఆదేశాల మేరకు నెల 14వ తేదీన బదిలీలపై ఇతర పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఈ నెల 15వ తేదీన కొత్త పాఠశాలల్లో అందరూ విధుల్లో చేరారని తెలిపారు.
కొమరోలు మండలం నుంచి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇతర మండలాలకు వెళ్లిన వారు 11 మంది అని, అలాగే మండలంలో పాఠశాలల ఉపాధ్యాయులు సవరణలు 9 మందికి చేశామని, ఇతర మండలాల నుండి వచ్చిన వారు ఇక్కడ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు మొత్తం 18 మంది పాఠశాలలో చేరారని, ప్రధాన ఉపాధ్యాయులు బదిలీలు జిల్లా విద్యాశాఖ అధికారులు ఒంగోలులో నిర్వహిస్తున్నారని, త్వరలో ఆ ప్రక్రియ కూడా పూర్తి ఉన్నత పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయులు వస్తారని తెలిపారు. ఇవినాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డునందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సిసి కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సీటింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్ బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజీనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 అండ్ 8500555.